గద్వాల్ జిల్లా సాధనలో ప్రజా ఉద్యమం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జోగులాంబ గద్వాల్ జిల్లాలోని టీఎన్జీఏ భవన్లో నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారులు అంపయ్య గద్వాల్ జిల్లా సాధనలో ప్రజా ఉద్యమం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని తెలంగాణ ఉద్యమకారులు అంపయ్య రచించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు జోగులాంబ గద్వాల్ కోసం 1969 నుంచి ఆయన ఉద్యమించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మార్కెట్ చైర్మన్ లక్ష్మీదేవి, బీసీ కమిషన్ సభ్యులు, ఆంజనేయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విషయాలు ఆ దాని స్ఫూర్తిగా తీసుకుని స్వతంత్రం కోసం పోరాటం చేశాయి. అటువంటి గొప్ప పుస్తకాన్ని నెల్సన్ మండేలా రాశారు. నిజమే అంపై సార్ కూడా ఇవాళ నడిగడ్డ నెల్సన్ మండేలా గొప్ప ప్రయత్నం. ఇక్కడ ప్రజల పోరాటాన్ని రికార్డు చేయడం అన్నది, నమోదు చేయడం అన్నది ఒక గొప్ప ప్రయత్నం. నిజమే పాలకులు ఎప్పుడు ఎవరి వైపు చూడరు. పాలకులు ఏ పాలకులకైనా ప్రజల మీద ప్రేమ ఉండదు. పాలకులు ఎవరైనా కానీ ఎప్పుడైతే ప్రజలు తమ కోరికల్ని, తమ డిమాండ్లకు పోరాటాలను రూపొందించి వీధుల్లోకి వచ్చి మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించడం చెప్పి నిలదీసి అడిగినప్పుడే ప్రజల పాలకులు, ప్రభుత్వాలు ఆ ప్రజల వైపు చూస్తాయి. అది గద్వాల జిల్లా ఉద్యమమైనా, తెలంగాణ ఉద్యమమైనా దానికి ఏమి తీసుకోదు. అందులో భాగంగానే గద్వాల ప్రాంతానికి గొప్పదైన చరిత్ర ఉందని చెప్పి ఇంతకుముందు నాకు సోదర సమయడు మా అన్న తిమ్మపర చెప్పినట్టు వేట కుక్క మీద తొడగొట్టిన తోడేలు తిరిగిన ఈ నడిగడ్డ గొప్ప ఉద్యమాలు లేవు. దానికి సంబంధించిన సాక్ష్యం ఈ రోజు వరకు ఒక్కటి లేదు. కాబట్టి ఏం చేయాలని ఒక ఆలోచనకు వచ్చి కనీసం ఈ గద్వాల జిల్లా సాధించడానికి వరకు ఎవరెవరు ఎక్కడ పనిచేసినాము, ఏ ఏ ఉద్యమాలు తీరినాయి అని ఒక పుస్తక రూపంలో తేవాలని. సరే గతంలో 300-400 సంవత్సరాల కిందట కోటలు, రాజులు, గన్నులు ఇవన్నీ ఉన్నాయి. వాస్తవమే చెప్పి ఇప్పుడు జరిగిన చరిత్ర ఒక 200 సంవత్సరాల వరకు ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉంది. ఈ ఆలోచనలో భాగమే గద్వాల జిల్లా సాధనలో ప్రజా ఉద్యమం అనేది పుస్తకం తీసుకొని రావాలని చెప్పి ఆలోచించింది. ఈ పుస్తకము కేవలం ప్రథమది మాత్రమే, కనీసం ఒక 4 నెలలు దీనికి సంబంధించినటువంటి ఫోటోలు మిగతా సేకరించి ఎంతమంది అడిగినా, ఎన్నిసార్లు అడిగినా